సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడు నెలలు దాటిపోయింది కొత్త ప్రభుత్వాలు ఏర్పాటై కూడా ఆరు నెలలు కావస్తోంది అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీలు పెట్టిన ఖర్చులపై ఎన్నికల సంఘానికి లెక్కలు సమర్పిస్తున్నాయి వచ్చిన విరాళాలు ఎన్నికల్లో ఖర్చుపై వైసీపీ అలాగే టీడీపీ వివరాలు వెల్లడించాయి అయితే ఎన్నికల సమయానికి కేవలం డెబ్బై నాలుగు లక్షలు మాత్రమే బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉన్న వైసీపీకి ఎన్నికలు ముగిసేనాటికి రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి ఇందులో ఎనబై ఐదు కోట్లను ఎన్నికల కోసం ఖర్చు చేసింది వైసీపీ తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు కోట్లు స్టార్ క్యాంపైనర్ల కోసం ముప్పై ఆరు కోట్లు మీడియా ప్రకటనల కోసం వ్యయం చేశారు మీడియా ప్రకటనల కోసం ఖర్చు చేసిన ముప్పై ఆరు కోట్లలో వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్ కే నాలుగు కోట్లు ముట్ట చెప్పారు ఇక వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ కి రికార్డు స్థాయిలో ముప్పై ఏడు కోట్ల రూపాయలు చెల్లించింది అలా ఎన్నికల ఖర్చు తర్వాత వైసీపీ బ్యాంకు ఖాతాలో నూట ముప్పై ఎనిమిది కోట్లు ఉన్నట్లు ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన నివేదికలో పేర్కొంది ఇక వైసీపీకి వచ్చిన విరాళాల్లో నూట ఎనభై ఒక్క కోట్ల విరాళాల ద్వారా తొంభై తొమ్మిది కోట్ల ఎన్నికల బాండ్ల ద్వారా ముప్పై ఆరు కోట్లు నాన్ కార్పొరేట్ సంస్థల ద్వారా వచ్చినట్లు యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్లో వైసీపీ ప్రకటించింది ఇక ఘోర పరాజయం చవిచూసి కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైన తెలుగుదేశం ఎన్నికల కోసం డెబ్బై ఏడు కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది అందులో మీడియా ప్రకటనల కోసం నలభై తొమ్మిది కోట్లు ఖర్చు చేయగా హెలికాప్టర్ల వినియోగం కోసం తొమ్మిది కోట్లు వ్యయం చేసింది ఇక ఎన్నికల నాటికి టీడీపీ అకౌంట్లో నూట రెండు కోట్లు ఉండగా విరాళాల రూపంలో నూట ముప్పై ఒక్క కోట్లు వచ్చాయి ఎన్నికల వ్యయం తర్వాత టీడీపీ అకౌంట్లో ఇంకా నూట యాభై ఐదు కోట్లు ఉన్నట్లు ప్రకటించింది ఇక తెలంగాణలో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కేవలం ఇరవై తొమ్మిది కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన ఆడిట్ రిపోర్టులో తెలిపింది అలాగే విరాళాల రూపంలో నూట ఎనభై ఎనిమిది కోట్లు వచ్చినట్లు తెలిపింది అయితే ఏపీలో మాత్రమే వైసీపీ టీడీపీ పోటాపోటీగా ఎన్నికల కోసం డబ్బును మంచినీళ్లలా ఖర్చు చేశాయి తెలుగుదేశం డెబ్బై ఏడు కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ మరింత ఎక్కువగా ఎనభై ఐదు కోట్ల రూపాయలను వ్యయం చేసింది